ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ గుండెపోటుతో మృతి చెందారు. నిన్న ఉదయం గుండెపోటుతో చెన్నై ఆసుపత్రిలో చేరిన వివేక్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మధ్య కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వివేక్ వైరస్ నుంచి సురక్షితంగా ఉండాలంటే ఇంటి చిట్కాలతో పాటు వ్యాక్సిన్ కూడా తీసుకోవాలని సూచించారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన వివేక్ ఒక తమిళ ప్రేక్షకులకు కాకుండా తెలుగు వారిని తన అద్భుతమైన నటనతో మెప్పించారు. బాయ్స్, సింగం, యముడు, శివాజీ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ గుండెపోటుతో మృతి చెందారు. నిన్న ఉదయం గుండెపోటుతో చెన్నై ఆసుపత్రిలో చేరిన వివేక్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మధ్య కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వివేక్ వైరస్ నుంచి సురక్షితంగా ఉండాలంటే ఇంటి చిట్కాలతో పాటు వ్యాక్సిన్ కూడా తీసుకోవాలని సూచించారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన వివేక్ ఒక్క తమిళ ప్రేక్షకులకు కాకుండా తెలుగు వారిని తన అద్భుతమైన నటనతో మెప్పించారు. బాయ్స్, సింగం, యముడు, శివాజీ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వివేక్ వయస్సు 59 సంవత్సరాలు.